నంబర్ నుంచి హాయ్ పెట్టు నాకు ఆ రాయికానే దొరికింది అట్లా పిల్లన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్మాపూర్ జమీస్తపూర్ గ్రామాల మధ్యలో ఉన్న గుట్టల్లో ఈరోజు తెల్లవారుజామున అంటే గ్రానైట్ దొరికిందని చెప్పవచ్చు. అయితే పూర్తిగా ఈ గ్రానైట్ అంటే ఏమాత్రం దీని ఒకవేళ పశువుల కాపర్లు చూసి చెప్పకపోయిన ఉంటే ఈరోజు ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. గ్రానైట్ ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఆ గ్రానైట్ అది ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా మనం అడ్జస్ట్ కూడా అంటే పేలే అవకాశం ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టింది, ఎందుకోసం పెట్టాల్సిన అవసరం ఏర్పడిందనే చెప్పి కూడా పోలీసులు దీన్ని అంటే గ్రానైట్ను హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు విచారణ చేయడం జరుగుతుంది. అయితే ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఇక్కడ ఉన్న ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పెద్ద మనిషి అసలు ఎట్లా గుర్తుపట్టాల్సి వచ్చింది, ఏం కథ? అంటే గుర్తుపట్టడం అని కాదు, ఉదయం పూట జమీసపూర్ గ్రామానికి సంబంధించిన ఒక మహిళ ఆమె కొడుకు ఇద్దరు కలిసి పొయ్యిలకట్టెల కోసము ఈ అడవి ప్రాంతానికి వచ్చిండ్రు. 8:30 ప్రాంతాలు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకు కట్టెలు కొడుతున్న క్రమంలో అది కనిపించింది. అది ఏం దబ్బా అని దాన్ని చూసిండ్రు. చూస్తే వాళ్ళ కొడుకు దీన్ని గమనించి ఇది బాంబులాగా ఉందమ్మా, దాన్ని ఏం ముట్టుకోకు అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత వాళ్ళు అది బాంబులాగా ఉందన్నాక మాకు సమాచారం ఇచ్చారు సర్పంచ్గా. మేము దాన్ని చూసి కన్సల్ట్ డిపార్ట్మెంట్ పోలీసు కాబట్టి పోలీసులకు ఫోన్ చేసి చెప్పినాము, సార్ ఇది ఇట్లా ఉంది, ఇక్కడ మాకు కనిపించింది. గతంలో ఎప్పుడైనా ఇక్కడ అంటే గుట్టలు పేల్చడం కానీ అటువంటి వాటి ఏమైనా గతంలో జరిగినాయి? లేవు లేవు, అక్కడ ఇక్కడ అటువంటి ఏం లేవు. ఒకవేళ అలాంటివి ఏం లేవు కాబట్టి మేము కూడా ఎస్ఐ గారిని కోరినాము, సార్ ఇది ఏందో మరి ఇలాంటి వస్తువు ఇక్కడ ఉండకూడదు, ఉంది అంటే సార్ ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు సార్, మీరు లోతుగా కూడా దీని పర్యవేక్షణ చేయండి, చేసి దానికి సంబంధించి జర డీటెయిల్స్ కూడా తీసుకోండి అని కూడా మేము కూడా కోరినాము, సరే చూస్తాంలే తెలుసుకుంటాము అని అన్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో ఇది గ్రానైట్ను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ఏ ప్రాంతంలో పూర్తిగా స్థాయిలో మనం చూస్తున్నాం, రాళ్ళ కింద దాచిపెట్టడం జరిగింది. ఇక్కడ పశువుల కాపర్లు కావచ్చు, ఇక్కడ మహిళలు కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతుంటారు. ఇది మొత్తం గుట్ట, ఈ గుట్టలో ఇలాంటివి అంటే గ్రానైట్ దొరకడం కూడా పూర్తిగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఈ గ్రానైట్ను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా, లేకపోతే ఇక్కడ అంటే ఇది ఏమాత్రం పూర్తి స్థాయిలో గ్రానైట్స్ ఇంకేమైనా చుట్టుపక్కల ఉన్నాయా లేవన్న పూర్తి స్థాయిలో విచారణ మాత్రం జరుగుతుంది. అయితే ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే ఈ గతంలో పూర్తి అంటే ఈ రెండు గ్రామాల మధ్యలో ఈ గుట్టలు ఉండడం చేత, ఈ గుట్టల మధ్యలో ఈ గ్రానైట్ దొరకడం చేత ఈరోజు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా తీవ్ర సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. సంఘటన స్థలం నుంచి మధు. ఏం లేదు సార్, మా సేనాడు ఉంది, మేము ఇక్కడ కట్టెలు పోయినాం గుట్టకు, మా సేనుకి వెళ్ళి గుట్ట కట్టెలు పోయినాం సాయంత్రం. కట్టెలు పోయి ఆడ అల్లీలు దాతే గుండు కింద కనబడ్డా సార్, గుండు కింద కనబడితే నేను చేతిలో పట్టుకున్నా, పట్టుకుంటే మా బాబు చిన్నగానే ఉండడు, చూసి అమ్మ ఇది బామ్ బామ్ అన్నాడు. బామ్ అంటే కాదురా ఇది ట్రాక్టర్ది ఏందో తుక్కుడ, ఇంత అర్ధకిలు ఉందని నేను బలగా సేపు చేతిలో పట్టుకున్నా సార్. పట్టుకున్న తర్వాత వద్దు వద్దు అని గుండు కింద పెట్టి పోతుంటే మళ్ళీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చూపెడదాము, పోటు వద్దింపు కాన్న పోటు వద్దింపుకొని ఊళ్ళో వేసి చూపెట్టింది సార్ పిల్లలకు. ఇంకే ఇంకా ఏం లేవు సార్, ఇక్కడ లేదు, ఎప్పుడు లేదు. అన్న, నా పేరు బి రామచంద్రయ్య, జమీసాపూర్ సర్పంచ్. నాకు రాత్రి 10 గంటలకు ఇంటి దగ్గర వచ్చిన పక్కల కిరాణం షెడ్లో షాప్ వాళ్ళు ఉండి ఏదో బాంబు అంట తెలుసా బీఆర్సీ అంటే తెలియదు నాకంటే, ఓ ముస్లిం పిల్లాడు షఫీ అని పిల్లాడు ఉండి నాకు వాట్సాప్ పెట్టి సరేరా ఉదయం పూట చూద్దామని చెప్పి తెలిసింది. తెలిస్తే ఇంటికి పోయినా, ఇంటికి పోతే ఆమె లేదు సాయమ్మ, లేకపోతే ఇక్కడ అడవికి వచ్చిన వచ్చి సార్ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉందని సార్కి వాట్సాప్ పెట్టిన ఎస్ఐ సార్. సార్ చెప్పిండు పిన్ను వికోదు సర్పంచ్ గారు అన్నాడు, నేను వస్తున్నా అన్నాడు. అంటే సరే సార్ అని చెప్పిన వచ్చి ఇక్కడ చూస్తే గుట్టల్లో ఇల్లు ఎవరు లేరు, దిల్లాడుతున్నాం నలుగురం వచ్చి మా ధర్మపూర్ రాజు ఉండి ఆరోగ్యడు ఉంది దా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చినాం అందరం. వచ్చి చూస్తే ఉంది, మళ్ళీ సార్కు సార్ వచ్చింది దొరికింది సార్ అని చెప్పి. అంటే మీకు ఎవరిపై అనుమానం లేదు, అలాంటివి ఏమి లేవు, అనుకోలేవు కూడా అసలు ఉన్నాయని కూడా అనుకోలేము.